ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టి సీమలో 84వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నవరత్నాలు పథకం ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందడంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి మంచి స్పందన వచ్చుతుందన్నారు. అది చూసి ఓర్వలేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ జనసేన పార్టీలు నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. జనసేన పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్టి సీమ సర్పంచ్ మైకాపుల విజయ దుర్గ, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఎంపీటీసీ వలవల వరలక్ష్మి, మండలి కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ, తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్, మండలి అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. స్పందన ప్రజల నుంచి వస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం కూడా ఈరోజు లబ్ధి పొందడం అయింది. ప్రతి ఇంటికి కూడా నవరత్న పథకాలు మరి చేరిని గత ఎన్నడు కూడా గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా ఇలా జరగలేదని ప్రజలు చెప్తుంటే మేము ఎంతో సంతోషపడుతున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు అందరి కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ప్రతి అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్ని మేము లబ్ధి పొందుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఈరోజు ఏ విధంగా జరుగుతున్నందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు మరి కంకణం కట్టుకున్నారు. ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు మరి భారతపుత్రుడు నీచ రాజకీయాలు, దుష్ట రాజకీయాలు చేస్తున్నారు. ఆయన వల్ల చాలన్నట్టు దత్తపుత్రుడిని మళ్ళీ సంఖలో పెట్టుకున్నారు. ఆయన్ని పాపం పిచ్చుకుక్కలాగా చేసి రోడ్డు మీద పంపించి ఆయనతో మరి ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నాడో ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. ఒకవేళ పార్టీ పెట్టవచ్చు, ప్రజల కోసం మాట్లాడవచ్చు, కానీ ఈరోజు అది దిగజారి మాట్లాడుతున్నారు. తోడగొట్టడం ఏంటి, మీసాలు మెల్లేయడం, రౌడీలాగా ఈరోజు వాళ్ళు బిహేవ్ చేస్తూ మరి ఎదుటోడి మీద నిందలేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు ప్రజలు కూడా మాకు ఇది అందడం లేదు అని అనడం లేదు, అలాగే ప్రజలకు ఇది అందడం లేదని మీరైనా చెప్పడం లేదు. ఒకటే కారణం లేకుండా ఈ ప్రభుత్వం మీద నిందలేయడం, విమర్శలు చేయడం తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే ఆ కుర్చీని లాక్కోవాలి. ఆయన కూడా నేను పార్టీ పెట్టానని దత్తపుత్రుడు చెప్తున్నాడు, కానీ నేను అధికారికి వస్తానని చెప్పడం లేదు. అలాగే నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. నేను వస్తే ఇది చేస్తానని చెప్పడం లేదు. కానీ ఆయన పార్టీ పెట్టింది చూస్తుంటే చంద్రబాబు నాయుడు కోసం పెట్టినట్టు కనపడుతుంది. ఆయన్ని ఆయన వాడుకుంటున్నాడు. ఆయన కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడుకోకుండా, చంద్రబాబు నాయుడు ఈరోజు మత విద్వేషాలు అలాగే కుల మధ్య చిచ్చులు పెట్టి మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఎందుకంటే 14 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత శూన్యం. ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం కూడా లేదు. ఇక ఎలాగో ప్రజలు మర్చిపోతారు, ప్రజలు ఓటేయరని ఈ విధంగా కుటీల రాజకీయాలు చేస్తూ ఈ విధంగా మరి దత్తపుత్రుని పెట్టుకుని ఈ రాష్ట్రంలో అలకొలలు చూస్తున్నాడు. అవన్నీ కూడా సాగం. ప్రజలు సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు.